పన్నులు వేస్తాం మేము కట్టం ముఖ్యమంత్రి సందేశం ఇదేనా సొంత ఇల్లు కార్యాలయానికి ఆస్తి పన్ను బకాయి సీఎం అయినప్పటి నుంచి కట్టని వైఎస్ జగన్ తాడేపల్లిలో ఆయన సతీమణి పేరిట భవనాలు అసలు 13.85 లక్షలు జరిమానా 2.82 లక్షలు మున్సిపల్ శాఖకు 16.67 లక్షలు బాకీ ఉన్నాడట మేం పాలకులం మేం పన్నులు వేస్తాం ప్రజలు కట్టాలి కానీ మా జేబు నుంచి మాత్రం మేం పన్నులు కట్టం అని అనుకున్నారా లేక ఎవరికైనా ఎక్కడైనా రూల్స్ అమలు అవుతాయి మమ్మల్ని అడిగేది ఎవరని భావిస్తున్నారా లేక ఆస్తి పన్ను అనేది ఒకటి ఉంటుందని తాము కట్టాలని మర్చిపోయారా ఇందులో ఏం జరిగిందో తెలియదు కానీ విపక్ష నేతలు తాడేపల్లి ప్యాలెస్ గా పిలిచే జగన్ నివాసం కార్యాలయ భవనాలకు 2 ఏళ్లుగా ఆస్తి పన్ను కట్టడం లేదు ప్రజలపై ఆస్తి పన్ను బాధుడుకు సిద్ధమైన జగన్ తన సొంత నివాసానికి మాత్రం పన్ను కట్టడం మర్చిపోయారు గత 2 ఏళ్లుగా ఆయన తన ఇంటి పన్ను చెల్లించడం లేదు కాస్తా కూస్తా కాదు గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపాలిటీకి ఆయన 16 లక్షలకు పైగా బాకీ పడ్డారు మున్సిపల్ శాఖ వెబ్సైట్ లోనే ఈ విషయం వెల్లడించారు ముఖ్యమంత్రి జగన్ కు తాడేపల్లిలో భారీ నివాసం ఉంది అందులో 2 బ్లాకులున్నాయి 1750 చదరపు మీటర్ల పరిధిలో ఆఫీస్ ఉంది ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాయి మున్సిపల్ రికార్డుల ప్రకారం 13.85 లక్షలు పెండింగ్ ఉన్నారట ఇగో ఈ ఇంటికి ఇది జగన్ నివాసం తాడేపల్లిలో ఇంత ఉన్నానట బాకీ ఇక ముఖ్యమంత్రి పన్నులు ఎగ్గొడతా ఉంటే జనం ఎగ్గొట్రా పరిహారం చెల్లించాల్సిందే కోవిడ్ మృతుల కుటుంబాలకు సాయంపై సుప్రీం తీర్పు అది ఎన్డీఎంఏ బాధ్యత కనీస మొత్తాన్ని కేంద్రమే నిర్ణయించాలి వనరులను దృష్టిలో పెట్టుకోవాలి 6 వారాల్లో మార్గదర్శకాలు ఇవ్వండి రాజ్యాంగ విధుల నిర్వహణలో విపత్తు అథారిటీ విఫలం సులువుగా డెత్ సర్టిఫికేట్లు ఇవ్వాలి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలంటూ 2 పేజీల వార్త నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది మా పరిధిలోకి వచ్చేటువంటి అంశం కాదని చేతులు ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం మేము కరోనా మృతుల కుటుంబాలకు ఎలాంటి పరిహారం ఇవ్వమని చేతులు ఎత్తేస్తే సుప్రీంకోర్టు జోక్యంతో మళ్ళీ దాంట్లో కదలికి వచ్చింది 6 వారాల్లో మార్గదర్శకాలు ఇవ్వాలని